హలో అండి అందరికీ. ఇంకొక అద్భుతమైన కాంబో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో దూది లాంటి మెత్తని ఇడ్లీలు చేసుకునే లోపల సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చూపించినట్టుగా చేయండి. మీకు ఇడ్లీ సాంబార్ ఒక 10-15 నిమిషాలలో తప్పకుండా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సాంబార్ అయితే సూపర్గా ఉండింది, చెప్పాల్సిన పని లేదు. ఈ ఇడ్లీలు సాంబార్ కలిపి తినేసారంటే 2 తినే ఇడ్లీలు 4 తింటారు సాంబార్లో ఇలా ముంచుకొని. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తొందరగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా మనం ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. అలాగే 1/3 కప్పు కర్డ్ వేసుకొని, 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పెరుగు వేసాం కదా, ఈ పెరుగు ఉప్మా రవ్వకి అబ్సార్బ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి 2-3 నిమిషాల పాటు. ఇలాగ 2-3 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి మంచి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. దీనిలోనే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 10 నిమిషాలలో మనం సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక స్పెషల్ మసాలాతో సాంబార్ చేసి చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, మనం ఉప్మా రవ్వ నానబెట్టడానికి ముందే సాంబార్ కోసం 1/2 కప్పు కందిపప్పును 1-2 సార్లు శుభ్రం చేసుకొని మళ్ళీ నీళ్లు వేసేసి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ముందే నానబెట్టుకోవడం వలన మనకి టైం సేవింగ్ అనేది అయ్యింది. ఇలాగ నానబెట్టుకున్న కందిపప్పును 1 కుక్కర్లో వేసుకొని, మునక్కాయ ముక్కలు 8-10 మునక్కాయ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు 1 కప్పు వేసుకొని, పసుపు 1 స్పూన్ వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. మీకు పప్పు తొందరగా ఉడకట్లేదు అనుకుంటే ఇలాగ వేసేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేస్తే మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇలాగ పసుపు వేసిన తర్వాత 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ రావాలి. ఇప్పుడు 1 pan లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4 లేదా 5, జీలకాయ 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకుంటే మనకి స్పెషల్ మసాలా అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు సేమ్ ప్యాన్లో జీలకాయ 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు 2 లేదా 3, పసుపు 1 స్పూన్. పసుపు ఆయిల్లో వేయడం వలన మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత పచ్చిమిర్చి 2 లేదా 3, అలాగే షాలట్స్ వేసుకోండి. షాలట్స్ లేకపోతే ఉల్లిపాయలు కొంచెం చిన్నవి వేసుకోండి. ఇలాగ వేసుకోవడం వలన సాంబార్ తినేటప్పుడు ఉల్లిపాయలు బాగుంటాయి. ఉల్లిపాయలు వేసిన 2-3 నిమిషాలకి ముల్లంగి అలాగే ఆలు ముక్కలు వేసుకోండి. వేసుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత 2 మీడియం సైజు టమోటాలను ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత సొరకాయ ముక్కలు, సొరకాయ అనేది మనకి తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం లేట్గా వేస్తున్నాను. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసుకొని వెజిటేబుల్స్ అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి 80-90% ఉడికిన తర్వాత చింతపండు నీళ్ళు, అలాగే ఇందాక మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇలాగ పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని వేసుకోండి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని 5-7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఇలాగ బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కాడలతో సహా ఇలాగ కరివేపాకు వేయండి. కాడలతో సహా వేస్తేనే చాలా బాగుంటుంది మనకి సాంబార్. అలాగే మనం స్టార్టింగ్లో 1 ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా స్పెషల్ మసాలా, ఆ స్పెషల్ మసాలా పౌడర్ వేసుకొని సాంబార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అలాగే చింతపండు సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అలాగే చింతపండు జ్యూస్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వాటర్ కూడా వేసుకొని
కన్సిస్టెన్సీ అనేది చూసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 6 నుంచి 10 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే మెయిన్ ఇది బెల్లం 1/2 స్పూన్ కొంచెం తురుముకొని వేసుకోండి. బెల్లం వేస్తే బాగుంటుంది. ఇలాగ బెల్లం వేసిన తర్వాత సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూను, అలాగే 1/2 నిమ్మచెక్కను, ఇలాగ నిమ్మరసం వేసుకోండి. చాలా బాగుంటుంది లాస్ట్లో ఇలాగ నిమ్మరసం వేయడం వలన. నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకుని 1-30 సెకండ్స్ తర్వాత సాంబార్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియోలో చూపించినట్టు మీరు సాంబార్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకు చూస్తుంటేనే నువ్వు ఊరిపోతుంది. సాంబార్ అంత బాగుండిద్ది టేస్ట్. మనం సాంబార్ రెడీ చేసుకునే లోపల మనకి ఉప్మా రవ్వ అనేది 15-20 మినిట్స్ అయితే నానిపోయి ఉండిద్ది. దీనిలోకి మనం ట్యాంపరింగ్ అంటే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అవన్నీ వేసుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వలో మనం వేడి చేసుకున్న తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్, అలాగే బేకింగ్ సోడా పైన వాటర్ 1 స్పూన్ వేసుకొని 4-5 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగ 4-5 నిమిషాల పాటు బాగా కలపడం వలన మనకి పిండి అనేది ఫ్లఫీగా ఉండిద్ది. ఇలాగ 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది ఇడ్లీ కోసం. ఈ రెడీ అయిపోయిన ఇడ్లీ పిండిని ఇలాగ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఇలాగ ప్లేట్స్కి ఆయిల్ పెట్టేటప్పుడే ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టండి. మనం ఇలాగ చేసేసరికి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ పెట్టేస్తే మనకి ఇడ్లీలు తొందరగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లో 8-10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీలు కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా, జస్ట్ 20-25 మినిట్స్లో దూది లాంటి మెత్తని ఇడ్లీలు, అలాగే స్పెషల్ మసాలాతో సాంబార్ రెండు చూపించాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ఇడ్లీలని ఎలా తినాలంటే, ఒక బౌల్లో సాంబార్ వేసుకొని, ఇలా కాదు, ఒక బౌల్లో సాంబార్ వేసుకొని ఆ సాంబార్లో ఇడ్లీని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తింటుంటే ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. ఇలాగ స్టైల్గా ఇలాగ కాకుండా ఒకసారి బౌల్లో సాంబార్ వేసుకొని ఇడ్లీని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తినండి. ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.